గుంటూరు జిల్లాలో పొగాకు పంట ఒకప్పుడు వెలిగింది వాణిజ్య పంటల రారాజుగా రైతులకి ఆదాయం కురిపించింది గుంటూరు నేపథ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే బోర్డు ఏర్పాటైంది అలాంటి జిల్లాలో నేడు పొగాకు పంట కనుమరుగైంది సిగరెట్ల తయారీలో వాడే వర్జీనియా పొగాకు సాగు భూతద్దం వేసి వెతికినా ఎక్కడా కనిపించటం లేదు ఒకటి రెండు ప్రాంతాల్లో నాటు పొగాకు సాగు మినహా పీఎఫ్సీ పంట మచ్చుకైనా కానరాని పరిస్థితి నెలకొంది దేశానికి వేల కోట్ల విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న వాణిజ్య పంట వర్జనీయ పొగాకు రాష్ట్రంలో ఈ పొగాకు అధిక విస్తీర్ణంలో సాగవుతోంది దేశంలో పొగాకు పంటను వ్యాపారాన్ని నియంత్రించే టొబాకో బోర్డుకు రాష్ట్రంలోని గుంటూరు ముఖ్య కేంద్రం గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని ఐదు రకాల నేలల్లో ఈ పంట సాగవుతోంది సాధారణంగా తేలిక నేలల్లో సాగుచేసే వర్జనీయ పొగాకు నాణ్యంగా ఉంటుంది అయితే కృష్ణా గుంటూరు జిల్లాల్లోని ఎక్కువగా మధ్య నల్లరేగడి నేలల్లో అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేసేవారు ఒకప్పుడు ఈ రెండు జిల్లాల్లో రెండు వేల ఎనిమిది వందల హెక్టార్లలో వర్జీనియా పొగాకును సాగు చేసేవారు ఇక్కడి నుంచి పొగాకును తూర్పు యూరప్ దేశాలకు పశ్చిమ ఆసియా దేశాలకు ఎగుమతి చేసేవారు అయితే ఇక్కడ క్రమక్రమంగా వర్జీనియ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది నీటి వసతి తక్కువగా ఉండటం పొగాకుపై ఆంక్షలు పెరగడం నల్లరేగళ్లలో సాగయ్యే పొగాకులో క్లోరైడ్ శాతం అధికంగా ఉండటం అకాల వర్షాలు లాంటి కారణాలతో రైతులు ఈ పంట సాగుకు దూరమయ్యారు ఈ ప్రాంతంలో సాగు తగ్గిపోవడంతో గుంటూరు కేంద్రానికి ప్రాధాన్యం కూడా తగ్గుతూ వస్తోంది ఇక్కడ శాస్త్రవేత్తలు సిబ్బంది పోస్టుల భర్తీ కూడా తగ్గించారు ఈ కేంద్రాన్ని మరో ప్రాంతానికి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ నల్ల రేగన్యాల్లో పండించిన పొగాకులో క్లోరైడ్ శాతం కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ తగ్గుతా వచ్చింది రెండవది ఏంటంటే ఇది పూర్తిగా వర్షాధారమైన పంట ఈ రెండు జిల్లాల్లో వర్షాభావం అంటే ఒక్కోసారి మనం నాట్లేసినాక ఎక్కువ రోజులు వర్షం పడకపోవటం ఒక్కోసారి ఏంటంటే తుఫాన్లు వచ్చి ఒకే రోజు వంద సెంటీమీటర్ల ఈ వర్షం కూడా పట్టడం జరిగింది దానివల్ల ఏంటంటే పొగాకు దిగుబడి తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఈ రెండు జిల్లాల్లో పొగాకు ప్రత్యామ్నాయంగా పత్తి మిరప ఈ రెండు పంటలు దీంతో సమానంగా దిగుబడి గాని తర్వాత రైతుకి రిటర్న్స్ అంటే ఆదాయం గాని దానితో సమానంగా రావటం వల్ల ఎక్కువ మంది రైతులు పొగాకు నుంచి మిర్చి పత్తికి షిఫ్ట్ అవటం జరిగింది రాష్ట్రంలో పొగాకు సాగు పూర్తిగా పొగాకు బోర్డు నియంత్రణలోనే ఉంటుంది అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పొగాకు సాగును బోర్డు తగ్గిస్తూ వస్తోంది ఒకప్పుడు నూట ఎనభై మిలియన్ కేజీల వరకు అనుమతించిన బోర్డు ఇప్పుడు విస్తీర్ణాన్ని తగ్గిస్తోంది కిందటేడాది నూట ముప్పై మిలియన్ కేజీలకు మాత్రమే పరిమితం చేసిన బోర్డు ఈ ఏడాది ఆరు మిలియన్ కేజీలను పెంచి నూట ముప్పై ఆరు మిలియన్ కేజీలకు అనుమతి ఇచ్చింది గోదావరి జిల్లాలు ప్రకాశం జిల్లాల్లోని రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో లక్ష్యాన్ని పెంచారు అయితే గుంటూరు కృష్ణా జిల్లాల్లో మాత్రం పెరుగుదల కాదు కనీసం సాగుకూడా లేదు మొత్తం సదరన్ లైట్ సాయిల్ సదరన్ బ్లాక్ సాయిల్ కింద అవుతూ ఉంది ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఏపీ మొత్తం కలిపి సదరన్ లైట్ సాయిల్ గాని సదరన్ బ్లాక్ సాయిల్ గాని మనం లాస్ట్ ఇయర్ నూట ముప్పై మిలియన్ కేజీల వరకు పర్మిషన్ ఇచ్చారు కానీ లాస్ట్ ఇయర్ ఈ వర్షాభావం వల్ల అంటే నాట్లు వేసిన తర్వాత ఎక్కువ వర్షం లేకపోవటం వల్ల దిగుబడి తగ్గి దాదాపుగా నూట పది మిలియన్ కేజీలు పొగా కోరికి ప్రొడ్యూస్ చేయగలిగారు కొన్నాళ్ల క్రితం రాష్ట్రంలో పొగాకు రైతులకు సిరులు కురిపించిన వర్జీనియా పొగాకు ప్రస్తుతం పొగచూరుతోంది తెగుళ్లు రాని రకాలను సృష్టించడంతో పాటు రైతులకు చక్కని మౌలిక వసతులు కల్పించాలని రైతు సంఘ నేతలు కోరుతున్నారు